టెక్మల్ పిఎస్సీ ఎస్సీ చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరిన టీఆర్ఎస్ నాయకులు టెక్మల్ పోలీస్ స్టేషన్లో యశ్వంత్ రెడ్డిపై జరిగిన దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని టెక్మల్ మండల పరిధిలోని పాల్వంచ గ్రామానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన కి భూమయ్యను వెంటనే పోలీసులు అదిలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప తెలిపారు. మరి కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మంత్రివర్యులు కూడా గమనించాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గమనించాలి. గత 30 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ఉన్నటువంటి టేక్మాల్ను మరి ఈ విధంగా అల్లకల్లోలం లేపి మరి ప్రజల జనజీవన నాడిలో మరి అశాంతిని గురి చేయడం అనేటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా మార్పు రాకపోతే భవిష్యత్ లోపల ఎక్కడ ఏ గ్రామంలో కానీ ఏడ కానీ టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరిగినా తస్మాత్ జాగ్రత్త ఊరుకుండా పోము. సాధ్యమైనంత వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా వెళ్తాం. చట్టం ఒకవేళ మాకు రక్షణ కలిగించలేకపోతే దాడికి ప్రతీకార దాడులు కూడా ఉంటాయి. ఏ సందర్భంలో ఉంటుందంటే చట్టం మీద మాకు నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని మరి ఎవరైతే ఈ దాడి మూకలను మరి అవతల కాంగ్రెస్ పక్షం కూడా ఆలోచించాలి. దయచేసి మన రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం కాబట్టి మార్పు రావాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఎట్టి పరిస్థితిలో వాళ్ళపైన హత్యా కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నీకు ఆలోచన ఉంది తప్ప మరి మా టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి అలాంటి ఆలోచన లేదు. మేము స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్నాం. మీలాంటి నీచమైన రాజకీయ నాయకులకు భయపడేది లేదు, లొంగేది లేదు. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా అట్లా చూసుకుందాము కానీ కత్తులతో గొడ్డలతో మాకు చేతులు అన్ని రంగాల్లో అంగబలం కానీ మాత్రం మేము దానికి తావివ్యము. ప్రశాంతమైన వాతావరణంలో మా బీఆర్ఎస్ పార్టీ అనేది సీఎం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ హాయంలో మరి ఆయన ఎటువంటి ప్రశాంతమైన వాతావరణంలో మా పార్టీ నడుస్తుంది కాబట్టి అలాంటి మా పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరప్ప గారి ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో మేము రాజకీయం నడిపిస్తున్నాం తప్ప కానీ ఇలాంటి దోషులను నిన్న జరిగినటువంటి సంఘటన దోషులను చైర్మన్పై ఎవరైతే దాడి ఈ పులిసత్తం అనే డైరెక్టరు ఆయన అనుచరుడు భూమయ్య పైన మరి పోలీసు వారు వెంటనే చట్టరీత్యా చర్య తీసుకొని వారి దోషులు వెంబడే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.